Namaste, welcome to our channel VK Career Makers. VK Career Makers. Our motto: free computer course, free education for competitive exams, free spoken English, free technical guidelines. Please na channel ni like cheyandi, share cheyandi, comment cheyandi, alage subscribe cheyadam marchipokandi. Spoken English part 2. Manna upload chesina class lo manam part 1 lo this, that, these, those in use noun. నౌన్ లో దిస్ దట్ దీస్ దోస్ ని ఏ విధంగా ఉపయోగించాలి అన్నది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దిస్ దట్ దీస్ దోస్ ని యాడ్జెక్టివ్స్ లో ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. దిస్ ఇది ఈ దగ్గరగా ఉన్నదాన్ని ఇండికేట్ చేయడానికి దిస్ ని యూజ్ చేస్తాము. దట్ అది ఆ దూరంగా ఉన్న వాటిని ఇండికేట్ చేయడానికి మనం దట్ ని యూజ్ చేస్తాము. దీస్ ఇవి ఈ దగ్గరగా ఉన్నటువంటి ఎక్కువ సమూహాన్ని చూపించడానికి దీస్ ని యూజ్ చేస్తాము. దోస్ అవి ఆ దూరంగా ఉన్నటువంటి ఎక్కువ సమూహాన్ని చూపించడానికి మనం దోస్ ని ఇండికేట్ చేస్తాము. దిస్ దట్ దీస్ దోస్ ని ఈరోజు మనం నేర్చుకునేది యాడ్జెక్టివ్స్ లో అంటే విశేషణంలో ఏ విధంగా ఉపయోగించాలన్న దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. రూల్ 1 దిస్ దీస్ దట్ దోస్ ప్లస్ డిఫామ్ ప్లస్ యాడిటివ్ ప్లస్ నౌన్. నెక్స్ట్ రూల్ దిస్ దీస్ దట్ దోస్ ప్లస్ నౌన్ ప్లస్ డిఫామ్ ప్లస్ యాడిటివ్. ఈ రూల్స్ మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తే మనకి సెంటెన్స్ ఏ విధంగా మారుతుంది అన్న దాని గురించి మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్స్ అనేసరికి 3 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి కలర్స్ రంగులు, 2 టేస్టెస్ రుచులు, 3 క్వాలిటీస్ లక్షణాలు. ఇప్పుడు మనం కలర్స్ గురించి నేర్చుకుందాం. కలర్స్ వైట్ బ్లాక్ రెడ్ గ్రీన్ ఎల్లో బ్లూ వైలెట్ ఆరెంజ్ ఇండిగో బ్రౌన్ గ్రే క్రిమ్సన్ ఇవి కలర్స్ కి ఎగ్జాంపుల్స్. టేస్టెస్ రుచులు స్వీట్ షోర్ బిట్టర్ సాల్ట్ హాట్ ఎక్సెట్రా ఇవన్నీ టేస్టెస్ కి ఎగ్జాంపుల్స్. క్వాలిటీస్ క్వాలిటీస్ అనేసరికి లక్షణాలు. వీటిలో న్యూ ఓల్డ్ గుడ్ బ్యాడ్ బ్యూటిఫుల్ క్లవర్ ఎక్సెట్రా ఇవి క్వాలిటీస్ లోకి వస్తాయి. ఫ్రేజెస్ పదబంధాలు. ఇప్పుడు మనం చిన్ని చిన్ని పదాలని ఎలా ఫామ్ చేసుకోవాలన్న దాని గురించి నేర్చుకుందాం. ఓకే ఈ పుస్తకం ఈ పుస్తకం అనేసరికి ఈ పుస్తకం మనకి దగ్గరగా ఉంది కాబట్టి ఇది దిస్ బుక్ అవుతుంది. కొత్త పుస్తకం కొత్త పుస్తకం న్యూ బుక్. ఇందులో కొత్త అనేసరికి ఆబ్జెక్టివ్ వాడేది. యాడిటివ్ వర్డ్ కొత్త మనకి న్యూ కొత్త అనేసరికి మనం న్యూ అని అంటాం. ఓకే ఇది యాడిటివ్స్ కొత్త న్యూ. ఈ పుస్తకాలు దీస్ బుక్స్ కొత్త పుస్తకాలు న్యూ బుక్స్. ఆ గులాబీ దట్ రోజ్ ఎరుపు గులాబీ రెడ్ రోజ్. ఎరుపు అనేసరికి మనకి ఇది కూడా యాడ్జెక్టివ్ కలర్ యాడ్జెక్టివ్ ఎరుపు రెడ్ కలర్. ఓకే ఆ గులాబీలు దోస్ రోజెస్ ఎరుపు గులాబీలు రెడ్ రోజెస్. ఈ అమ్మాయి దిస్ గర్ల్ అందమైన అమ్మాయి బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ అందమైన బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. ఈ అమ్మాయిలు దీస్ గర్ల్స్ అందమైన అమ్మాయిలు బ్యూటిఫుల్ గర్ల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఆ పండు దట్ ఫ్రూట్ తీపి పండు స్వీట్ ఫ్రూట్. ఆ పళ్ళు దోస్ ఫ్రూట్స్ తీపి పళ్ళు స్వీట్ ఫ్రూట్స్. ఈ టాబ్లెట్ దిస్ టాబ్లెట్ చేదు టాబ్లెట్ బిట్టర్ టాబ్లెట్. ఇక్కడ చేదు అనేసరికి బిట్టర్ ఇది మనకి టేస్ట్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ మాత్రలు దీస్ టాబ్లెట్స్ చేదు మాత్రలు బిట్టర్ టాబ్లెట్స్. ఆ బాయ్ దట్ బాయ్ తెలివైన బాలుడు క్లవర్ బాయ్. ఇక్కడ తెలివైన క్లవర్ మనకి మళ్ళా యాడ్జెక్టివ్. ఆ బాయ్స్ దోస్ బాయ్స్ తెలివైన అబ్బాయిలు క్లవర్ బాయ్స్. ఇప్పుడు మనం సెంటెన్సెస్ ని
అంటే పెద్ద పెద్ద సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేసుకోవాలన్న దాన్ని మనం నేర్చుకున్నాం. ఓకే, రూల్ 1, దిస్, దీస్, దట్, దోస్ ప్లస్ బి ఫామ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. సెకండ్ రూల్, దిస్, దీస్, దట్, దోస్ ప్లస్ నౌన్ ప్లస్ బి ఫామ్ ప్లస్ యాడ్జెక్టివ్. పైన ఉన్నదా రూల్ కి సెకండ్ ఉన్న రూల్ ని ఒకసారి కంపేర్ చేసుకుంటే కనుక నౌన్ అన్నది మనకి ఫస్ట్ రూల్లో దిస్ దీస్ దట్ దోస్ ఇవి సబ్జెక్టులు అంటారు, వీటిని సబ్జెక్ట్కి పక్కన కాకుండా లాస్ట్లో. ఓకే, సెకండ్ రూల్కి వచ్చేసరికి నౌన్ అన్నది దిస్ దీస్ దట్ దోస్కి పక్కనే ఉంది. ఓకేనా, ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం సెంటెన్సెస్ని ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకే, ఇది కొత్త పుస్తకం, నేను రెడ్లో ఇండికేట్ చేసినదల్లా యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఇది కొత్త పుస్తకం, కొత్త న్యూ. ఓకే, దిస్ ఈజ్ ఏ న్యూ బుక్, ఇది ఫస్ట్ రూల్లో చూడండి. దిస్ తర్వాత బీఫామ్ వచ్చింది, న్యూ అన్న యాడ్జెక్టివ్ వచ్చింది, నౌన్ అనే బుక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ పుస్తకం కొత్తది, ఇది దిస్ బుక్ ఈజ్ న్యూ, ఇది సెకండ్ రూల్లో చూడండి. దిస్ వచ్చింది, నౌన్లో బుక్ వచ్చింది, బీఫామ్లో ఈజ్ వచ్చింది, యాడ్జెక్టివ్లో న్యూ వచ్చింది. ఫస్ట్ది పై రూల్ని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ది సెకండ్ రూల్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి పాత పుస్తకాలు, దీస్ ఆర్ ఓల్డ్ బుక్స్. ఇవి పాత పుస్తకాలు, దీస్ ఆర్ ఓల్డ్ బుక్స్. పాత అనేసరికి ఇంగ్లీష్లో ఓల్డ్ అంటాం, ఇది యాడ్జెక్టివ్. నెక్స్ట్, ఈ పుస్తకాలు పాతవి, దీస్ బుక్స్ ఆర్ ఓల్డ్. ఈ పుస్తకాలు పాతవి, పాతవి అనేసరికి ఓల్డ్ అవుతుంది, దీస్ బుక్స్ ఆర్ ఓల్డ్. అది ఎరుపు గులాబీ, దట్ ఈజ్ ఏ రెడ్ రోజ్. ఎరుపు రెడ్, ఓకే, అది ఎరుపు గులాబీ, దట్ ఈజ్ ఏ రెడ్ రోజ్. ఆ గులాబీ ఎరుపు, దట్ రోజ్ ఈజ్ రెడ్, ఆ గులాబీ ఎలా ఉంది, ఎరుపులో ఉంది, ఎరుపు రంగుగా ఉంది, దట్ రోజ్ ఈజ్ రెడ్. ఇవి ఎరుపు రంగు, దోజ్ ఆర్ రెడ్. ఇది ఒక అందమైన పుష్పము, దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇది ఒక అందమైన పుష్పం, దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. నెక్స్ట్, ఈ పుష్పం అందంగా ఉంది, దిస్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ పుష్పం అందంగా ఉంది, దిస్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ పువ్వులు అందంగా ఉంటాయి, దీస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. ఈ పువ్వులు అందంగా ఉంటాయి, ఏ విధంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, దీస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. నెక్స్ట్, ఇది ఒక తీపి పండు, దిస్ ఈజ్ స్వీట్ ఫ్రూట్. తీపి అనేసరికి స్వీట్, ఇది యాడ్జెక్టివ్లోకి వచ్చింది. ఇది ఒక తీపి పండు, దిస్ ఈజ్ ఏ స్వీట్ ఫ్రూట్. ఈ పండు తీపి ఉన్నది, దిస్ ఫ్రూట్ ఈజ్ స్వీట్. ఈ పండు ఏ విధంగా ఉంది, తీపిగా ఉంది, దిస్ ఫ్రూట్ ఈజ్ స్వీట్. నెక్స్ట్, ఈ పళ్ళు తీపిగా ఉన్నాయి, దీస్ ఆర్ స్వీట్ ఫ్రూట్స్. ఈ పళ్ళు ఏ విధంగా ఉన్నాయి, తీపిగా ఉంది, దీస్ ఆర్ స్వీట్ ఫ్రూట్స్. ఇవి తీపి పళ్ళు, దీస్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్. ఇవి ఏ విధంగా ఉన్నాయి, తీపిగా ఉన్నాయి కాబట్టి ఇవి తీపి పళ్ళు, దీస్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్ అని రాస్తాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, దిస్ దట్ దీస్ దోస్ని యాడ్జెక్టివ్స్లో ఏ విధంగా మనం యూజ్ చేస్తాం అన్న దాని గురించి నేర్చుకున్నాం. దీనికి రెండు రూల్స్ ఉన్నాయన్నా, దిస్ దట్ దీస్ దోస్ ప్లస్ నౌన్ ప్లస్ బీఫామ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసరికి దిస్ దీస్ దోస్ దట్ ప్లస్ బీఫామ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఈ రెండు రూల్స్ని ఉపయోగించి మనం ముందుగా చిన్న చిన్న సెంటెన్స్ని తయారు చేసుకున్నాం. తర్వాత మనం దాన్ని రూల్స్ అన్నింటినీ కొంచెం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెద్ద సెంటెన్స్ని కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, వీటి మీద మీరు ఇంకా సెంటెన్సెస్ని అన్ని ఫామ్ చేసుకుని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక అవి మీకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.